కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి తన కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని విషయాలు చాలా వరకు నిజంగానే జరిగాయి. అయితే క్రీస్తు శకం 1608లో వీరబ్రహ్మం గారు అవతరించి భవిష్యత్తులో జరగబోయే విపత్తులను ఆయన ముందుగానే దర్శించి దానినే కాలజ్ఞానం అనే పేరుతో ఎన్నో తత్వాల రూపంలో బోధించారు. వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు కూడా. మరి ఇప్పటికీ బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఏంటి, కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి అనుమతితో బ్రహ్మం గారు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గమని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన బ్రహ్మం గారు ఒకరోజు రాత్రి అచ్చమ్మ గారి ఇంటి బయట నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఎవరు నీవు అని అడగ్గా బ్రతువు తెరువుకు కోసం వచ్చాను అని చెప్పాడు. ఏదైనా పని ఉంటే చెప్పండి అని అడగ్గా అప్పుడు అచ్చమ్మ తన దగ్గర ఉన్న గోవులను తోలుకెళ్ళమని చెప్పగా బ్రహ్మం గారు గోవుల కాపరిగా మారాడు. గోవుల కాపరిగా మారిన తర్వాత కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ ఉన్న ఒక తాటి చెట్టు ఆకులను కోసుకొని కొండగుహలో రాయటం మొదలుపెట్టాడు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, రకరకాల సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోటే పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుబడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివలన ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్ళలేదు. ఇక ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి అని చెప్పాడు. ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణులు అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటి వరకు తెలియదు, కానీ 100 సంవత్సరాల క్రిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాల్లో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నాడు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని అన్నారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుక్కోలేదు. రావణ కాష్టము కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పట్టెను రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు అని చెప్పాడు. ప్రస్తుతం నీటి నుండే విద్యుత్తు వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల కిందటే బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు అని అన్నారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారని చెప్పుకోవచ్చు. కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు అని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దొంగబాబాలు ఎక్కువగా ప్రజలని మోసం చేస్తున్నారు. వేసెల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు అని అన్నారు. వావి వర్షాలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు అన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పాడు బ్రహ్మం గారు. ఆయన చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జరగనివి, రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏమని ఉందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అంటుకుంటుంది అని, ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది అని చెప్పాడు. 1000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని, దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి అని చెప్పనన్నా. చెన్నకేశ్వర స్వామి మహిమలు నాశనం అయిపోతాయి, ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది,
దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనపడకుండా గుడ్డివారవుతారని కూడా ఉంది. పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి బ్రహ్మరాంబ గుడిలో దూకి మేకపోతు వల్లే అరచి మాయమైపోతుంది అని చెప్పాడు. కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనపడదు. బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది, వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది, శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది, పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు. ఇక బ్రహ్మంగారి ఆయన జన్మరహస్యం గురించి మనం తెలుసుకున్నట్లయితే, 5000 ఏళ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారము దాల్చి మళ్ళీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగటానికి ముందు అనేక విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీ నదిలో సాలగ్రహమములు నాట్యమాడతాయి, మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. ఇలా భవిష్యత్తుని ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతూనే ఉంటాయి. కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాల్సింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరుకు సుమారు 24 కిలోమీటర్ల దూరంలో కందిమల్లయ్యపల్లి అనే గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా పేరుగాంచిన పురాతనమైన మఠం. అయితే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని విష్ణువు యొక్క అవతారంగా కొందరు భక్తులు కొలుస్తారు. ఇక క్రీస్తు శకం 1694 వైశాఖ శుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భక్తుల సమక్షంలో జీవ సమాధి యందు ప్రవేశించారు. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు దీక్ష వహించి బ్రహ్మంగారి మఠమునకు వచ్చి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవ సమాధిని భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి తన కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని విషయాలు చాలా వరకు నిజంగానే జరిగాయి. అయితే క్రీస్తు శకం 1608 వీరబ్రహ్మంగారు అవతరించి భవిష్యత్తులో జరగబోయే విపత్తులను ఆయన ముందుగానే దర్శించి దానినే కాలజ్ఞానం అనే పేరుతో ఎన్నో తత్వాల రూపంలో బోధించారు. వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు కూడా. మరి ఇప్పటికీ బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి, కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి అనుమతితో బ్రహ్మంగారు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గమని చెప్పి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమ్మగారి ఇంటి బయట నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఎవరు నీవు అని అడగ్గా బ్రతువు తెరువుకు కోసం వచ్చాను అని చెప్పాడు. ఏదైనా పని ఉంటే చెప్పండి అని అడగ్గా అప్పుడు అచ్చమ్మ తన దగ్గర ఉన్న గోవులను తోలుకెళ్ళమని చెప్పగా బ్రహ్మంగారు గోవుల కాపరిగా మారాడు. గోవుల కాపరిగా మారిన తర్వాత కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ ఉన్న ఒక తాటి చెట్టు ఆకులను కోసుకొని కొండగుహలో రాయటం మొదలుపెట్టాడు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, రకరకాల సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోటే పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుబడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీని వలన ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్ళలేదు. ఇక ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి అని చెప్పాడు. ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటి వరకు తెలియదు, కానీ 100 సంవత్సరాల క్రిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాల్లో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నాడు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని అన్నారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని
ఇప్పటి వరకు కనుక్కోలేదు. రావణ కాష్టము కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పట్టెను. రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు అని చెప్పాడు. ప్రస్తుతం నీటి నుండే విద్యుత్తు వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు అని అన్నారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారని చెప్పుకోవచ్చు. కపటయోగులు విపరీతంగా పెరిగిపోతారు అని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దొంగబాబాలు ఎక్కువగా ప్రజలని మోసం చేస్తున్నారు. వేసల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు అని అన్నారు. వావి వర్షాలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు అన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పాడు బ్రహ్మంగారు. ఆయన చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జరగనివి, రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమని ఉందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అంటుకుంటుంది అని, ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది అని చెప్పాడు. వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందని, దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి అని చెప్పనన్న, చెన్నకేశ్వర స్వామి మహిమలు నాశనమైపోతాయి, ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది, దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనపడకుండా గుడ్డివారు అవుతారని కూడా ఉంది. పర్వతానికి ఒక ముసలి వస్తుంది, అది 8 రోజులు ఉండి బ్రహ్మరాంబ గుడిలో దూకి మేకపోతు వల్లే అరచి మాయమైపోతుంది అని చెప్పాడు. కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనపడదు. బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది, వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది, శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జననష్టం జరుగుతుంది, పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు. ఇక బ్రహ్మంగారి ఆయన జన్మరహస్యం గురించి మనం తెలుసుకున్నట్లయితే, 5000 ఏళ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారము దాల్చి మళ్ళీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగటానికి ముందు అనేక విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడతాయి, మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. ఇలా భవిష్యత్తుని ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతూనే ఉంటాయి. కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాల్సింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరుకు సుమారు 24 కిలోమీటర్ల దూరంలో కందిమల్లయ్యపల్లి అనే గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా పేరుగాంచిన పురాతనమైన మఠం. అయితే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని విష్ణువు యొక్క అవతారంగా కొందరు భక్తులు కొలుస్తారు.